సరే సమ్మ, ఫోన్లన్నీ సైలెన్స్ లో పెట్టుకోండి. సైలెన్స్ రా. అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టాం, తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంతకుముందు చాలా సమస్యల గురించి మనం మాట్లాడితే ఈసారి మీ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చా. అంటే నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి మీడియాను పట్టుకుని ఎట్టబడితే అట్ట మాట్లాడినాడు. ఒరే సాంబడు, రాధాకృష్ణుడు, వంశీ గాడు, ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన మీడియాని మాత్రం దయచేసి అనుకోకూడదు. ఈ ఒక్క విషయంలో కరోనా అనేది ఒక ఊరికి రాలా, ఒక గ్రామానికి రాలా, ఒక ప్రాంతానికి రాలా, ఒక జిల్లాకి రాలా, ప్రపంచం మొత్తానికి వచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్నారు, మాస్కులు ధరించారు. కాబట్టి సేమ్ ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మాట్లాడే మాటలు మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాటలు. రే అనకూడదు. ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా బాధగా చెప్తున్న మాట ఏంటంటే ప్రసవ వారికి నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా. మరి విజయసాయి రెడ్డి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణ కోరుకుంటున్నానంటే ఆ అక్రమార్కుడు, ఆ అవినీతి పరుడు, ఆ ఉన్మాది, ఆ ఉగ్రవాది మా నెల్లూరుడే. మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టే మా నెల్లూరు జిల్లాలో మంచోళ్ళు ఉన్నారు, తెలివినోళ్ళు ఉన్నారు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నోళ్ళు ఉన్నారు, చాలా మందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు అతను సరాసరి ఒక మనిషితోనూ ఒక సాధారణమైన వ్యక్తితో మాటలు మాట్లాడినట్టు నాకు అనిపించలే. ఏరా పోరా అన్న మాటలు అన్నాడు కాబట్టే నేను మా నెల్లూరు నుంచి, మా నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆ మనిషి చేసిన పాపానికి, తప్పుకి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, ఆ నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల సమక్షాన నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ప్రస్తుకున్న విలువ ఏంటి అంటే చాలా చిన్న చెత్తక విషయం కాదు. అది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో 4 స్టేట్స్ ఉంటాయి. అంటే ఒక 4 స్తంభాలు ఉంటాయి, 4 పిల్లర్లు అంటారు. మన ప్రజాస్వామ్యం నడవడానికి నడవడికి 4 ఉంటాయి. ఒకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం. రెండోది లెజిస్లేచర్ అంటే అది పార్లమెంటు, అసెంబ్లీ రెండు కలిపినటువంటిది. మూడోది జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, మిగతా అన్ని కోర్టులు. నాలుగోది మీరు గర్వపడగలిగింది, మీరు క్లాప్స్ కొట్టగలిగింది, ప్లస్ మీడియా. 4 ఉంటే 1 గవర్నమెంటు, లెజిస్లేచరు, జ్యుడిషియరీ ఉంటే 4వది ప్రజాస్వామ్యంలో అధికారికంగా ఇచ్చిన హక్కు ప్రెస్. అది సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింటింగ్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా కావచ్చు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, అధికారంలో ఉన్నా అహంకారంలో ఉన్నా, వాడు ఎలాంటి వాడినైనా తప్పు చేస్తే ఒచ్చబెప్పించే కెపాసిటీ ఉన్న ఏదన్నా అధికారికంగా ఒకటి ఉంది అంటే అదే మీడియా. ఈ రోజు కిరాకాల్పి స్థాయికి వచ్చాడంటే చేపల పులుసు. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు పెట్టినా, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా, జబర్దస్తులో ఉన్నా, బయటకు వచ్చినా, పొలిటికల్గా మాట్లాడినా, ఈ రోజు నేను బయటికి వెళ్తే ఒక్కొక్క వీడియో ట్రెండింగ్లో ఉందంటే నా హావభావాలు కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, నా అగ్రెసివ్ కావచ్చు జనాలకు తెలుస్తుందంటే మా అమ్మో, మా నాయనో, నా భార్య చెప్తే జనాలకు తెలియదు. మీడియాని నమ్ముకున్నా, మీడియా నన్ను ఈరోజు నిలబెట్టి ఒక స్థాయిలో, ఒక స్థానంలో నిలబెట్టింది. కాబట్టి ఆ మీడియాకి నేను నా శిరస్సు ఉంచి మా నెల్లూరు ప్రజల తరపున ఒక వ్యక్తి చేసినటువంటి చెడ్డ పనికి మేము సిగ్గుతో తలదించుకుంటూ మీ అందరికీ శిరస్సు ఉంచి నేను నా యొక్క క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే అతను కూడా నెల్లూరు జిల్లాలో తాళపూడిన గ్రామంలో వచ్చాడు. మా దౌర్భాగ్యం. అదే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి రావడం మా సౌభాగ్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పుగా అనుకోకూడదని, నెల్లూరు జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు, చాలా మందికి తెలియాలి విషయం, నేను పొట్టి శ్రీరాములు గారు ఎవరు అంటే ఆ నెల్లూరు జిల్లా పేరు అంటున్నారు. 50 అంటే మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు హైదరాబాదు విడిపోయింది కానీ తెలంగాణ అట్లా, మన
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడులో కలిసిపోయి ఉండేది. భాష ప్రకారం ఇతరుల పనుల మీద కూడా మనం చాలా బానిసత్వంలో ఉండేవాళ్ళం తమిళుల మధ్యన. ఆ టైంలో నెల్లూరులో పుట్టిన పొట్టి శ్రీరాములు గారు సబర్మతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన భార్య ఆయన కూతురు చనిపోయారు, ఆయనకి మనస్సు చెలించిపోయింది, ఇంకా చేసేదేమలేక అన్నదమ్ములకి అమ్మకి ఆస్తులు ఇచ్చేసి సబర్మతి ఆశ్రమంకి వెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే ఆయన అకుంఠిత దీక్షా పట్టుదల చూసి గాంధీ గారు ఒక మాట అన్నారు, ఒక 10 మంది పొట్టి శ్రీరాములు గాన ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే ఏడాదిలో స్వతంత్రం తేవచ్చు అన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న నేల మా నెల్లూరు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అడిగాడు అంతకుముందు గాంధీ గారు నెహ్రూ గారిని, సార్ నేను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటాను, నేను ప్రాణాలను వదిలేస్తాను, కానీ రాగానే మా ఆంధ్ర రాష్ట్రం కూడా తమిళుల మధ్య నలిగిపోతుంది, మాకు కూడా సపరేట్గా ఒక స్వతంత్రాన్ని ఇచ్చి మాది ఒక సపరేట్గా ఒక రాష్ట్రాన్ని చేయండి అంటే ఓకే అన్నారు. ఆ తర్వాత ఇవ్వకపోతే బంకు పట్టి పట్టి తట్టుకోలేక జార్జి టౌన్ అన్నాపిల్లై వీధి చెన్నైలో కూర్చున్నాడు. ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఇది మామూలు దీక్ష కాదు. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, అన్నం కూడా తీసుకోకుండా, ఒత్త గాలితోనే ఒకరోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు ఏకదాటిగా 58 రోజులు అస్థి పంజరాలు బయటపడిపోయి మలమూత్ర విసర్జనలు కిందకొచ్చే మలమూత్ర విసర్జనలు కూడా రివర్స్ అయిపోయి నోటుకుండా ముక్కుకుండా చెవులకుండా వస్తుంటే ఎరికాకలు పెట్టేవాడు. చాలామంది అతనికి నిమ్మరసము నీళ్ళు పోసి లేపుదాం అనుకున్నా కూడా ఆయన తగ్గల ముక్కుబట్టి పట్టాడు, నాకు తమిళనాడు నుంచి మా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయండి అన్నాడు. ఆఖరికి 58 రోజుల తర్వాత అస్థి పంజరాలతో కూడి ఎముకల మీద పురుగులు పారాడుతూ ఉన్నా కూడా చివరి శ్వాస వరకు పోరాడి చనిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది. దానికి ముఖ్య కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా ఇది ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుకున్న విలువ మా ఊళ్ళో జరిగిన తప్పుడు ఉద్దేశాలు చెప్తున్నాయి. పొచ్చలపల్లి సుందరయ్య గారు తన చిన్న వయసు అంటే తన తక్కువ జాతి వాళ్ళని ఇంట్లో అన్నం పెట్టకపోతే అడిగి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి తనతో పాటు పక్కన కూర్చోబెడితే కానీ నేను తిన్నవని, ఆ వయసులోనే సుందర రామిరెడ్డిని పేరు నుంచి రెడ్డి తీసేసి అందరితో పాటు సమానత్వం ఇచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఆయన కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడు, అందరూ సమానంగా ఉండాలి, సమానంగా బతకాలి, సమాంతరంగా న్యాయం ఉండాలనుకున్న ఒక వ్యక్తి. మూడో పాయింట్ ఏంటంటే ఆయనకు పెళ్ళైతే, పెళ్ళైన తర్వాత ఆయనకు పిల్లకాయలు పుడితే, అంటే పిల్లలు పుడితే ఎక్కడ తన భావాచారానికి తన కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి ఆలోచనలకి సరిగ్గా నడవడిక ఉండదు, వాళ్ళ దగ్గర తప్పు చేస్తే మన స్వార్థం కోసం మన పద్ధతులు మార్చుకుంటామేమో అనుకొని ఆయన తన భార్యకి పెద్ద ఆపరేషన్ చేయించేశాడు. అంటే అంత గొప్ప వ్యక్తి పొచ్చల పొందరే సుందరయ్య గారు, మీకు తెలియని విషయమే కాదు, ఇక్కడ కూడా ఉంటాయని స్టాచ్యూలు కూడా పొచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ తర్వాత దూపగంట రోషమ్మ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం 6 రోజుల్లోనే తన ఇద్దరు పిల్లకాయలు సారాయి ముందు దాయి కొట్టుకుంటుంటే మా ఇంట్లోనే ఇట్టుంది పరిస్థితి, మిగతా ఇళ్లలో ఎలా ఉందని చెప్పి ఆడవాళ్ళందరినీ నడుము బిగించి హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర వాగ్దానం చేపించుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గెలవగానే మొదటి సంతకం పెట్టిందే సంపూర్ణ మద్యపాన నిషేధం దూపగుంట రోషమ్మ గారు. అంటే ఆడది గడప దాటనే కష్టం అనుకున్న రోజుల్లో చేసిన పని. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా స్కూళ్ళు కానీ వైద్య విద్య, ఈరోజు 130 వాటర్ ప్లాంట్లు కుల మతాలకు అతీతంగా చేస్తూ ఉన్నాడు, ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈరోజు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అక్రమార్కుడు, ఈ దుర్మార్గుడు, ఈ అవినీతి పరుడు పోటీ చేసింది ఎవరి మీదో కాదు, అదే నెల్లూరులో ఉండే దేవుడు లాంటి మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద. 2,60,000 ఓట్లతో ఒక ఎంపీగా ఆయన గెలవడం అంటే చిన్న చిత్తక విషయం కాదు, ఆయన మీద ప్రేమ ఇతని మీద ద్వేషం. ఆయన సతీమణి కూడా 54,000 ఓట్లతో కోవూరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అంటే మా నెల్లూరు అంత గొప్ప వాళ్ళు వచ్చారు, ఇంతవరకు చూడనటువంటి ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా మాకు వచ్చాడు. మీ ప్రశ్నల్ని అనేది ఇలా మాట్లాడకూడదనేది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది, అందుకని నేనే కోరుకునే ఇంకా అలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ ఆపేసి ప్రయత్నాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది విషయం. ఇంకా రెండోది ఏంటంటే నాకు 2 ప్రశ్నలకు సమాధానం కావాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏంటంటే ఈ మధ్యన ఒక ఇష్యూ నడిచింది, శాంతి గారు అని ఒక ఆవిడ వచ్చారు, ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు. తర్వాత మన విజయసాయి రెడ్డి రంగంలోకి వెళ్తే సుభాష్ రెడ్డి, నలుగురి మధ్యన ఒక స్టోరీ నడుస్తూ ఉంది. నేనేమంటున్నా అంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తాడా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? నాకు 2 క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. డిఎన్ఏ టెస్ట్కి
విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా. ఇప్పుడు ఒక నిమిషం అండి, మా ఇంట్లోనో లేదా పక్కింట్లోనో ఇంకో పక్కింట్లోనో లేదా ఇంకొక చోట ఏదో ఆడవాళ్ళతో ఒక సమస్య జరిగింది, ఒక వ్యక్తి వచ్చాడు ఇలా జరిగింది, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నా భార్య నాతో అనిందండి శాంతి గారు, ఏమనిందంటే ఆయన ఇక పిల్లలు లేరు కావాలని ఏదో ఒక ఇష్యూ నడిచింది, నేను మళ్ళీ మళ్ళీ ప్రత్యేకించి చెప్పి చెప్పి ఆడవాళ్ళ విలువను కానీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చిత్రీకరించడం నాకు నచ్చట్ల, అది జనాలకు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న ఇంప్లిమెంట్ చేసి చెప్పేశాను అంతే. ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగ బద్ధంలో ఒక వ్యక్తి ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, మేము నీకు ఓట్లేసి గెలిపించాం కదా, నువ్వు మంచోడు అనుకున్నాం కదా, ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆమె నాతో అనింది కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావా లేదని అడుగుతున్నారు. నేను కాదు అడిగేది, ప్రజలు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 25 ఎంపీలు ఉన్నాయి, మీకు తెలియదేం కాదు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఈరోజు నిలదీస్తున్నారు, నిందిస్తున్నారు. ఏమని విజయ్ ఏమంటాడంటే, దానికి వచ్చిన మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడంటే, ఆ అమ్మాయే చెప్పింది, ఆయన వయసు ఎంత నా వయసు ఎంత, నీ వయసు ఎంత నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్ట్. నేను ఎప్పుడు తప్పే చేయను, నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా తీస్తే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా? వెంకటేశ్వర సన్నిధిలో వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు, ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా? మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ కేసులు ఉన్నాయి, క్రైమ్ కేసులు ఉన్నాయి, రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి, 302 ప్రకారం ఉన్నారు, జీవిత ఖైదు అనిపించే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు, మా అమ్మ మీద ఉట్టేసి చెప్తున్నాను, మా నాయన మీద ఉట్టేసి చెప్తున్నాను, మా అమ్మను అడగండి నేను ఎంత మంచివాడు, మా ఊరు వాళ్ళని అడగండి ఎంత మంచివాడు, ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలన సరిపోతాయా? ఈ మాటలు గట్టిగా అరిచినంత మాత్రాను నేను ఎలాంటి వాళ్ళు మీకు తెలియదు అనే మాటలు తాత్కాలికం ఏదో సరదాగా విని ఊగుట్టు వదిలేసేది తప్ప, వీటికంటూ కొన్ని టెస్టులు ఉంటాయి, డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ లో ఒక ఇంటర్వ్యూకి ఇచ్చేస్తే ఒక 10-15 ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్ గా ఉందా లేదా ఏంది అనేది ఒకటి చెప్పేస్తారు. ఇవన్నీ ఎందుకు తప్పే ఉంది? ఒక ప్రభుత్వం ముందుకెళ్ళేటప్పుడు 4 అలిగేషన్స్ వస్తాయి, 4 మన మీద నడుస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి, మనం ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు కాబట్టి, ప్రజలకి నమ్మించాల్సిన అవసరం మనకుంది కాబట్టి, నోరు మూసుకుని మనం ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్కి అధికారికంగా ఏదో ప్రైవేటు పత్రీకరణ అవసరం లేదు, కోర్టు ద్వారానో లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారంలో ఇచ్చే డిఎన్ఏ టెస్ట్గా ప్రజల సమక్షంలో లోపలికి వెళ్తా వస్తావు వాళ్ళు చెప్తారు. అన్నీ మీకు తెలియదా? ఈరోజు అసెంబ్లీలోకి వెళ్తే గెలిచిన ప్రతి శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇది చట్టబద్ధం. కేబినెట్ మినిస్టర్లు చేస్తారు చట్టబద్ధం, సీఎం చేస్తారు చట్టబద్ధం, డిప్యూటీస్ అలానే ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. అతను ఒకటే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సార్ నాకింకా నాకు డైవర్స్ ఇవ్వలేదు, నాకు ఇచ్చిన డైవర్స్ కరెక్ట్ కాదు, నాకు డైవర్స్ ఇవ్వలేదు, నాకు డైవర్స్ ఇచ్చేసని చెప్పి పేపర్లో నకిలీ చూపిస్తుంది. 2021-22 పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేక్ మీద మా ఇద్దరు పేర్లు రాస్తున్నారు, అంటే నేను విడిపోయినప్పుడు నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్కులు వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని, ఎందుకంటే ఒక భర్త వచ్చేసి ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకుని భార్యని నిలదీసి బయట పెడితే పరువు పోదా? ఇప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఆడపిల్లలే కదా వయసుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి 100% ఆల్రెడీ నిందితుడు, ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏటూగా ఉన్నాడు, అక్యూజ్ చుట్టూ ఒక ఎవరే వాళ్ళు పెట్టి మళ్ళీ దాన్ని ఎత్తుక్కోలేదు వచ్చిందా లేదు ప్రింట్ ఒక డన్ సరదాగా. ఇప్పుడు నేను ఒకటంటున్నా, ఆల్రెడీ ఏటూ ఇతను ఆల్రెడీ పోయి చెప్పకూడదు తిన్నాడు, సెంట్రల్ జైల్లో చెప్పుకుడు తినేసి వచ్చినాడు, అలాంటి వ్యక్తి ఇది చేస్తుంటాడని ఎవరైనా నమ్ముతారు? కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. డిఎన్ఏ టెస్ట్కి విజయసాయి రెడ్డి ఇప్పుడు కూడా పెట్టాడు ఒకటి, నాకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవు, ఇప్పుడు పెట్టాడు ఒకసారి చూసుకోండి, ఇందాక ట్వీట్ చేసినట్టున్నాడు పెద్ద మన ప్రభు చూసుకోండి, తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర సన్నిధిలో వెంకటేశ్వర నాశనం చేసిందే వీళ్ళు, వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే
ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట. వెంకటేశ్వర భయపెట్టిందే వీళ్ళు, వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు. వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట. ఎందుకంటే ఎగిస్తంటే 11 వచ్చినాయి, ఈసారి గారు పోయినాడంటే మళ్ళీ ఎగిస్తంటాడు. తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నాడు. ఎన్ని వేస్ట్, ఎన్ని వేస్ట్ మాటలు నేను కూడా చెప్తా. మాటలు చెప్తే అవో పళ్ళు కావాలా? ఎవరో ఒక ఇంట్లో జరుగుంటే వాళ్ళు వాళ్ళు పడతారు, కోర్టుకు వెళ్తారు, ప్రపంచం తెలిసేది కాదు. ఈయన రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు చేయాలా? ఇంకోటి విజయసాయి రెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద అలిగేషన్ జరుగుతుంటే, వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రెస్ గురించి అంత రేపో గీయని మాట్లాడుతూ ఉంటే ఏమండి అది పెద్ద తప్పు అండి, మీరు తప్పు చేశారు, ప్రెస్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు. అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు. ఇంకోటి కూడా చాలా గట్టిగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాలా. దీని మీద ప్రెస్ వాళ్ళు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. పిఆర్ వాళ్ళ సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ నేను నిలదీస్తాను. అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కొట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం 100% ఉంది. నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా, దయచేసి విజయసాయి రెడ్డి అనే ఒక ఏటు, ఒక దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయి రెడ్డి, లక్షల కోట్లు అడ్డగోలకు సంపాదించిన విజయసాయి రెడ్డి ప్రెస్కి 100%. ఇక్కడ ఒక పార్టీ ప్రెస్, ఒక పార్టీ ప్రెస్ కాదు, ఓవరాల్ గా చూస్తే ప్రెస్ ఇది. ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతినకూడదు. దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరఫున కోరుకుంటున్నా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవన్ ఏటూ దైపింది ఏవన్. ఈరోజు వినుకొండ, వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని, జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వా వేసుకొని జబర్దస్త్గా గబగబగబగబగబగబ వచ్చేసాడు. గబగబగబ వచ్చేసాడు, వచ్చాడు, ఆడికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఇరవరకే మనం మాట్లాడదాం, కథం తెలియదు, తేలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయిలో ఉండే ఒక బండి బాగాలేదంట. కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను వీళ్ళు చంపేద్దాం ట్రై చేస్తున్నారు. అదే బండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్నా, 19 నుంచి 24 ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ కారే అది. మనం గెలవాలా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా 18 సీట్లు కావాలా? మనం అలాంటి కాన్వాయి కావాలన్నా మనం గెలవాలా? మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా. ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది, లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, దేని దానికి తేడా ఉంటుంది? మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప, మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు, గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీకు ఎవడు కొత్త బండి ఎవడు, ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తాడు నీకు, ఒకటో పాయింట్. దాన్ని జనాలు ముందు ఫోకస్ చేయడం, నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి, అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిలో చంపేస్తారేమో, అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలా. రెండో పాయింట్, వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులువి, మనం ఎవరుండము? ఒక మనిషి అక్కడ రక్తపాతంలో తలకాయ తెగి పడిపోయి, రెండు చేతులు తెగిపోయి, ఆడ పడిపోయి చచ్చిపోయి, వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పార్ట్లు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పార్ట్ బండి దిగే ఒక పార్ట్, రెండో పార్ట్ డోర్ ఇటు తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు, మళ్ళీ ఈ రెండు ఇట్ట గొప్పగా ఇట్ట పెట్టి ఇట పెడతాడు.
ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు, ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినవాడు, 5 సంవత్సరాలు పరిపాలించిన వాడివి, అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే, నిజంగా జగన్మోహన్ నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది, నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, నీ బండి మీద అడ్డంగా ఊడిచి పడిపోతాడు, నువ్వు కావాలనే డోర్ తీయడు, కావాలనే బండి తీయడు, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం, ఇది ఎప్పుడు చెప్పాలబ్బా? ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ముందు రోజు, లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్లేటప్పుడు, లేకపోతే ప్రజల కోసం వెళ్లి మాట్లాడేటప్పుడు, సభలకు వెళ్లేటప్పుడు చేస్తారు, మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే, ఇది నస్తాయి, ఇది నస్తాయి, ఇది నస్తాయి, రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా? జగన్కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు, వినుకొండలో విపత్తు, జగన్ హాజరు, ఇది 9వ 10వ ఈ తమ్ముళ్ళు, జగన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప ఇది తప్ప, ఎవరైనా మనిషి అన్నాడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా, ఒకసారి యూట్యూబ్ లో తొంగి చూడండి ఒకసారి, అది ఎంతవరకు సమంజసం? ఇందుకు కదా అతను ఓడిపోయింది, ఇందుకు కదా అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి, మూడో సినిమా లోపల పోయాడు, లోపల డాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్నా జగనన్నా జనమంతా నీలంటే, జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెరిపింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష పొదల లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది ఆడిపోయి అమ్మ ఊడమ్మా, మనిషి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 చెప్తారా? వాళ్ళకి అర్థం కాదు, నోరు చేసుకొని చూస్తా ఉన్నారు, అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం, బాధనట్లేదు ఎవరికైనా, బాధనట్లేదు ఎవరికైనా, మనం కూడా అమ్మాయిన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరు నవ్వుస్తే పైన పడి ఏడ్చేస్తాం, వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతరు పోయి మనిషిని 15,000, ఇంకోడికి 30-45,000 అన్నాడు, వాళ్ళ బిత్తరు పోయి చూస్తున్నారు, ఈయన ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మంటల హాస్పిటల్ చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100% అయిపోయింది. అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా? దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా, బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి, ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా, 100-150 సేవలు ఉన్నాయి. ఎవరు ఏం అడగతారు, ఎవరు ఏం అడగతారో, ఏది అడిగితే మన సమాజం చెప్పండి, టకటకటకి పెట్టేశాడు అంతే, ఇంకా టకటక 1x1 వెళ్తున్నాడు. ఇది తప్పు, కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది, రాష్ట్రపతి పాలన కావాలా, ఈవీఎం ట్యాంపరింగ్లు, ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా, తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు, ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా. పెట్టుకున్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు, పాపం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు, నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు. సార్ అంటే మొహం చూసిన తర్వాత, కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది, గబక్క నీది ఆంధ్రజ్యోతి అని అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకోమన్నాడు, అది రాసుకుని అతను పంపించేశారు. మీరు మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరేం క్వశ్చన్ అడతారు తెలుసా? సార్, మాచర్ల నియోజకవర్గంలో గొండ్లపూడి అనే గ్రామంలో తోటా చంద్రయ్యని, జై చంద్రబాబు అన్నారని కట్టం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. అమర్నాథ్ గౌడిని ఒక 10వ తరగతి కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాటలు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే, తట్టుకోలేక నిలదీస్తే, కిరోసిన్ పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. అనంతబాబును ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. సొంత బాబాయిని బట్టలు పెట్టుకుని ఎర్రకంగిరెడ్డి, దస్తగిరి, వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక 5-6 మంది అక్యూజులు కలిసి మీ బాబాయిని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయేవాడి కన్నీళ్లు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకి ఇవ్వడం నా బాధ్యత.
మనం కూడా చాలా మంది నేను మాట్లాడినందుకు నాకు ఐదు క్వశ్చన్లు అడిగారు. నేను మాట్లాడేది మీరు టెలికా చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు ఎవరు, మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం, నన్ను ప్రశ్నించడం, నన్ను ఎదిరించడం, అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రశ్న. ఆ విధంగా అతను పట్టుకుని నానా మాట్లాడేసి అక్కడి నుంచి అతను ముందు కూడా ఏదో అంత ముందు కూడా ఏదో పిండిలు రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ అడుతుంటే వెళ్ళిపోయాడు. అంటే ప్రజల్ని ఏదో మబ్బి పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు, 170 సీట్లు 164 శాసనసభ్యులు గెలిచారు, 21 ఎంపీ వచ్చింది. నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతా ఉండ, 26 జిల్లాల్లో ఉండే 175 నియోజకవర్గాల్లో పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగునూరు, తంబాలపల్లి, తర్వాత వచ్చేసి దర్శి, ఎనగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు వరకు 11 నియోజకవర్గాలు మాత్రం ఎందుకు తెలిసిన, కడప, రాజంపేట, తిరుపతి, అరకు 4 ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది? 11 నియోజకవర్గాలు 4 ఎంపీ సీట్లు మాత్రం గెలిచిన గెలవాల్సినంత అవసరం ఏముంది? జనాలు ఆ రోజు కూడా చెప్పులతో పుట్టి చేతకరించారు. ఈ రోజు నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఇతను రాముల కష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి 2000 జనాలు తీసుకొని వచ్చేస్తున్నాడు. నేను ఆ రోజు కూడా కొత్తగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిదీ జరిగింది. 140 నుంచి 160 సీట్లన్న వేమిరెడ్డి గారు గెలుస్తారన్న, పవన్ కళ్యాణ్ గారు భార్య ఇచ్చేట